పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి గారి గడ్డ మీద వచ్చినటువంటి మన శర్మిలక్క గారికి స్వాగతం సుస్వాగతం. అక్క, నా పేరు చిరంజీవి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ బీఈడీ అయిపోయింది. నేను ఒక గిరిజన బిడ్డని. మీరు వచ్చినటువంటి దారిలలో మీకు కనిపించే ఉంటుంది మా లంబాడి జీవితాలు, మా మాల జీవితాలు, మా మాదిగల జీవితాలు, మా గౌడనుల జీవితాలు. 2014 కంటే ముందు మా జీవితాల అప్పటి జీవితాల కంటే ఇప్పటి జీవితాలు ఇంకా దరిద్రంగా తయారైనాయి. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులు మేము ఉస్మానియాలో ఉన్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్ళకి వెళ్ళినాం, తెలంగాణ కోసం పోరాటం చేసినాం. దానికంటే ముందు కూడా నిరుద్యోగులందరూ కలిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2008వ సంవత్సరంలో బీఈడీ అభ్యర్థులకి డిఎస్సి నోటిఫికేషన్ ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని అంటే 54,000 టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 54,000 టీచర్ ఉద్యోగాలు తప్ప రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులు అయిన తర్వాత ఈ రోజు వరకు 2014 జూన్ 2 తర్వాత ఎంఏలు చదివి, ఎంఫీలు చదివి, పిహెచ్డీలు పట్టాలు పొంది మా గిరిజన తండాల నుంచి మా యువకులు చేస్తున్న ఉద్యోగాలు ఏంటి అంటే ఉదయం 5 గంటలకు లేస్తారు, ఒక చిన్న స్కూటీ అందుకుంటారు, ఆ స్కూటీ వెనకాల ఒక మిరపకాయ బస్తా. పీజీ చదివిన ఒక క్యాండిడేటు, పిహెచ్డీ పట్టా పొందినటువంటి ఒక అభ్యర్థి ఒక స్కూటీ మీద ఒక మిరపకాయల బస్తా కట్టుకొని, ఒక ఉల్లిగడ్డ బస్తాలు కట్టుకొని, ఒక చింతపండు బస్తా కట్టుకొని గల్లీ గల్లీ తిరిగి చింతపండు మిరపకాయలు కంటే అమ్ముకుంటే తప్ప ఈ రోజున కుటుంబం గడిపే పరిస్థితి లేదు. డిగ్రీ పీజీ చదివి ఎంఫిల్ పిహెచ్డీ మేడం డాక్టరేట్ పట్టా పొందిన వాళ్ళు. నేను చేసిన మీకు అందరికీ తెలుసు, నేను మిరపకాయలు అమ్మిన మేడం. ఫైనల్గా 2014 తర్వాత ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం ఇంకో 6 నెలల్లో టెట్ నోటిఫికేషన్. ఫ్యామిలీ పక్కన పెడతాం, కోచింగ్కి వెళ్తాం, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు, మళ్ళీ ఇంటి కోసం ఏదో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతాం, మళ్ళీ 6 మంత్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లు వేస్తారు. పేపర్ రాసే వాళ్ళు దయచేసి మీడియా మిత్రులకు చేతుల దండం పెడుతున్నా, నిరుద్యోగుల జీవితాలతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పేటువంటి తప్పుడు ప్రచారాలను మీరు ప్రచారం చేయకండి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, దాదాపు లక్ష ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. నేను 2 పిల్లలకు తండ్రిని, ఒక ప్రైవేట్ స్కూల్లో నియర్లీ 1,00,000 ఉద్యోగాలు, నేను ప్రైవేట్ స్కూల్కి టీచర్ని. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అంటుండు. నేను మా పేర్లం పిల్లలు అందరి పక్కన పెట్టేసి ఆవునిగడ్డకి వెళ్తాం, కోచింగ్కి వెళ్తాం, ఒక 6 మంత్ కోచింగ్ తీసుకుంటా. 6 మంత్ తర్వాత మళ్ళీ ఇల్లే టీఆర్ఎస్ కార్యకర్త కోర్టులో కేసు వేస్తారు, అది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. అప్పుడు మా బతుకులేం కావాలి, మేము ఎలా బతకాలి? తెలంగాణ రాష్ట్రంలో 2009వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో తార్నాకలు ధర్నా చేస్తే అప్పటి సీఐ తిరుపతి అన్న నన్ను తీసుకెళ్ళి చిట్టాలకి వెళ్ళి లాడి దెబ్బలు కొడితే లాడి దెబ్బలు తిన్నది మేము. ఇదే గిరిజన తండాలు, ఆకుతోటబావి తండాలు రాజు అనే ఒక వ్యక్తికి లాడి దెబ్బలు కాలు కూడా ఇరిగింది తెలంగాణ కోసం. దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకుంది. ఉద్యోగాల మాట సరే పోని, మీరు వచ్చినప్పుడు దారి చూడండి మేడం. మహిళా సంఘాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మహిళా సంఘాలను ఏర్పడితే మహిళా సంఘాలకు సొంత భవనాలు లేవు, అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ టీచర్లకి సొంత భవనాలు లేవు. ప్రతి గిరిజన తండాల్లో కూడా ఎవరికి వాళ్ళే పరిపాలించుకోవాలి. గిరిజన తండాలని గ్రామ పంచాయతీ చేస్తాం అనగానే పాపం మా లంబాడి జాతి వాళ్ళతో అమాయకులు సపోర్ట్లో కొట్టినాం. తర్వాత ఏం జరిగింది, లంబాడి వ్యక్తి సర్పంచ్ అవుతే కూర్చోవడానికి చైర్ లేదు, ఉండడానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం, ఇది మన తెలంగాణ సాధించుకున్నటువంటి ప్రభుత్వం. ఇప్పటికైనా ఆలోచించండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఒక ముఖ్యమంత్రి మాయల మరాడి. తను చేసేదాన్ని ఎట్లుంటాయంటే లాజిక్లు చేస్తారు. రేపు ఇంకా కొత్త స్కీములు వస్తాయి, ఎవరు అడిగినా నీకు మాదిగోలకు 10 లక్షలు అని చెప్పేసి, ఉద్యోగాలు ఇవ్వకదా మేము బతాము, పని చూపడం మేము బతాము. ఇప్పుడు అడిగినా నేను ఎస్టీ పిల్లలకి నిరుద్యోగ వృత్తి మేడం 2014 తర్వాత పేపర్లో కూడా వచ్చింది, అప్లికేషన్ ఫిలప్ చేయండి నిరుద్యోగులందరికీ నెలకు 3,000 వస్తుందని చెప్పేసి. నిరుద్యోగి అంటే ఎవరు, 10th చదువుకున్నాడా, డిగ్రీ చదువుకున్నాడా? ఇప్పుడు సరే నిరుద్యోగ వృత్తి ప్రకటించారు, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగికి ఒక 1,000 రూపాయలు కానీ 2 రూపాయలు కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వని పరిస్థితి. ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండదు, ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉండదు. పెన్షన్స్ ఇంకో కొత్త విచిత్రమైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే 56 సంవత్సరాల వరకు ఉద్యోగాలు రాసుకోవచ్చంట. 56వ సంవత్సరంలో ఈయన ఉద్యోగం రాసి బీపీ షుగర్ పేషెంట్తో ఈయన చాక్పీసుకొని పాఠాలు చెప్తాడు, మళ్ళీ 60 సంవత్సరాలు రిటర్న్ అవుతాడు. ఒక్కసారి ఆలోచించండి మీరు, 35 ఏళ్ళు దాటితేనే బీపీ షుగర్లు వస్తున్నాయి. 56 సంవత్సరాలు వచ్చినాక ఈయన డిఎస్సీ రాస్తాడా? ఈయన పోయి పాఠాలు చెప్తాడా? ఈయన పోయి ఎంఆర్ఓ అవుతాడా? ఈయన పోయి పోలీస్ అవుతాడా? ఈయన పోయి ఎస్ఐ అవుతాడా? ఇన్ని లాజిక్. ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా అంటే గోర్లు ఇస్తున్నా, బర్రెలు ఇస్తున్నా, చదువుకున్నాము రా నాయన, ఉద్యోగాలు చేస్తాము, పిహెచ్డి పట్టా పొంది మేము అటెండెన్స్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటే గోర్లు ఇస్తున్నట్టు. అంటే మన గొల్లోళ్ళు, మన లమ్మడోళ్ళు, మన మాలోళ్ళు, మన మాదిగోళ్ళు, మనం చెప్పులే కుట్టాలి, మనం బర్రలనే కాయాలి, మనం గొర్రెలం కావాలి తప్ప మనం ఎంఆర్ఓలు కావద్దు, మనం ఎస్ఐ కావద్దు, మనం డిఎస్పీ కావద్దు, మనం టీచర్లం కావద్దు. ఇది మన తెలంగాణ. ఒక్కసారి ఆలోచించండి, మీకోసం కాదు, మీ బిడ్డల కోసం ఆలోచించండి. మీ తరం అయిపోయింది, రాబోయే మీ బిడ్డల కోసం ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, పార్టీ ఫీలింగ్ కాదు కానీ నిజంగా చెప్తున్నా, ఎక్కడ ఉన్న దేవుడు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి రైతు, నేను అప్పుడు డిగ్రీ పీజీ చేస్తున్నా, ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూసినాం. ప్రతి రైతును ఆదుకున్న ఏకైక నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇది సత్యం. ఇప్పటికైనా ఆలోచించి, మీ తరం ఎట్లాగో అయిపోయింది, మీ బిడ్డలకు, మీ కూతుళ్ళకు, మీ మానవులకు ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, తిరుగుబాటుతో స్టార్ట్ కావాలి. మనం పుట్టింది ఎక్కడ? రావి నారాయణరెడ్డి గడ్డ మీద. ఇప్పుడు షర్మిలక కూర్చుంది కూడా రావి నారాయణరెడ్డి ఇంటి ముందే. తెలంగాణ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి 1952వ సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తే పండిట్ జవహర్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి నేత ఈ గడ్డ రావి నారాయణరెడ్డి గారు. ఆ గడ్డకి వారసులం మనం. ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి. దయచేసి నిరుద్యోగుల జీవితాలు, మళ్ళీ కూడా చెప్తున్న మీడియా మిత్రులకి, దయచేసి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్లో ఒక పెగ్ చేసుకుని మాట్లాడే మాటలు మాత్రం పత్రికల్లో రాసి నిరుద్యోగుల జీవితాలు మాత్రం ఆడుకోకండి ప్లీజ్. తను నోటిఫికేషన్ వేస్తాడో ఏడో మాకైతే గ్యారెంటీ లేదు, ఇప్పటికీ మాకు నమ్మకం లేదు. ఉద్యోగాలు మానేసి ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇద్దరు పిల్లల్ని పోషించుకోవాలి, ఇంట్లో భార్యను పోషించుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి. సో థ్యాంక్ యూ మేడం, మా ఏరియాకి వచ్చినందుకు. మా ఇప్పుడు కూర్చున్న వాళ్ళ దాంట్లో కూడా మేడం అంతా కూడా మాలా మాదిగా లంబాడి సేకున్నది. ఇది బడుగు బలహీన వర్గాల యొక్క అడ్డా. ఇది దయచేసి సమస్యల పైన మీ వంతుగా, మీ పార్టీ వంతుగా దయచేసి మీరు కూడా గట్టిగా ఒక వాయిస్ ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ చిరంజీవి.